విశాఖ జిల్లా గగరపు వలస గ్రామంలో ఆదర్శ నగర్ సచివాలయం ఆఫీసులో ఈబీసీ నేస్తంపై సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రెండో వార్డు ఇన్ఛార్జ్ చెల్లా వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వార్డులో ఏ ఇబ్బందులు వచ్చినా తమకు తెలియజేయాలని తెలిపారు. వీరితో పాటుగా వైసీపీ నాయకులు సచివాలయం సెక్రటరీలు వాలంటీర్లు పాల్గొన్నారు. ఆ తర్వాత మీకు వారం రోజుల డబ్బులు పడతాయేమో వారం రోజుల మా ఇంటికి రండి మీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో మన వెంకటేష్ గారు చెప్పారు. కానీ మన ప్రభుత్వ హయాంలో ఏ సమస్య లేదు. ఉన్నదల్లా ఒకటే సమస్య, మన అర్హులై ఉండాలి. అర్హులై ఉంటే ప్రతి ఒక్కరే కూడా వాలంటీర్ ద్వారా మన సచివాలయం ద్వారా అప్లై చేసి ఎవరైతే అర్హులై డబ్బులు వచ్చాయో వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్ లో నేరుగా పడుతున్నాయి. కానీ కొంతమంది దుష్ప్రచారం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నారు, దేశాన్ని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు, దోచేస్తున్నాడు. ఎవరు కూడా అప్పు చేయాలంటే రాష్ట్రానికి గుర్తునొప్పి ఎవరు ఇచ్చారమ్మా? కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదిస్తేనే ఇస్తుంది. ఈ నాలుగైదు రోజులు అయిన తర్వాత డబ్బులు పడకపోతే అప్పుడు మీ సెక్రటరీ దగ్గరికి రండి, వచ్చి అడగండి. ఇప్పుడు ఎవరైనా ఇనెలిజిబుల్ ఉన్నారనుకోండి, అంటే మీకు కరెంట్ మీటర్లు మీకు కాదు, మీకు అటాచ్ అయిపోయి దానివల్ల మీకు డబ్బులు పడలేదు, మీరు కరెక్ట్ గా మొన్న ఈబీసీ నేస్తం ఎవరైతే తంబులు వేసుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు పడతాయి. తంబులు వేయలేని వాళ్ళు, మీ వాలంటీర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి చేతి ముద్ర వేసుకోలేని వాళ్ళకి డబ్బులు పడవు. అవి ఎందుకు పడవంటే మీ సెక్రటరీని అడగండి. ఫలానా రీజన్ అంటే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా, లేదు అంటే కరెంట్ బిల్ ఎక్కువ ఉందా, మీకు ప్రాపర్టీ ఎక్కువ ఉందా అనే కారణాలు అనేది మీ సెక్రటరీ చెప్తారు. మీరు నిజంగా ఎలిజిబుల్ ఉన్నారనుకోండి తప్పనిసరిగా ముందు మనందరం పెద్దల దృష్టిలో ఏంటంటే అధికారుల దృష్టిలో కానీ పెద్దల దృష్టిలో అగ్ర కులస్తుల వాళ్ళం డబ్బులు ఉన్న వాళ్ళం పెద్దల దృష్టిలో ఇంత గతంలో. కానీ మనం ఎప్పుడు కూడా ఇంట్లో తరచుగా మాట్లాడుకునేటప్పుడు మనమంతా కూడా ఏమనుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ పేదవాళ్ళ అగ్రకులంలో పుట్టడం అనేది మేము చేసిన పాపమా? మాకు ఏ పథకం మాకు వర్తించదా, అన్నీ వాళ్ళకే వర్తిస్తాయి అనేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులం ఈ కులం అని కాదు, ఆ మతం ఈ మతం అని కాదు, అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి సంబంధించిన పథకాలే ఈ పథకాలు అని చెప్పి నిరూపితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాను. అవునా కాదా? ఇంతకు ముందు ఇదే ఓసీ అగ్రకుల రెడ్డిలు కానీ నాయబ బ్రాహ్మణ్స్ కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ కమ్మ వాళ్ళు కానీ అందరూ కూడా ఓసీలకి సంబంధించిన వాళ్ళు. ఈ ఓసీకి సంబంధించిన వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పథకాలు అనేవి తక్కువగా రిజర్వేషన్లు అనేవి తక్కువగా ఉండడం అనేది మనందరం కూడా గతం నుంచి ఇవాళ వరకు కూడా చూడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి వాస్తవంగా పథకాలు అనేవి పేదవాళ్ళ కోసం మాత్రమే. కొంతమంది ఏం చెప్తారంటే పథకాలు అనేసరికి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే ప్రజలకు డబ్బులు వేసేస్తున్నారు, ప్రజలు సోమరపోతం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చిన నవరత్నాల్లో ఇది లేనిది, ఇది ఎందుకంటే వచ్చిందంటే మీకు ఎవరు తెలియజేయాలి. ఎందుకంటే ఇవి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మనం చేయుతిగా జగన్ చేయుతిగా వాళ్ళకి డబ్బులు అందజేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేన్ని మేము పేదలు మేము కూడా 40 సంవత్సరాలు ఎన్ని వాళ్ళమే, మేము అంత సమానంగా ఉండేవాళ్ళు కూడా మాకెందుకు ఇవ్వట్లేదు, మేము పేదవాళ్ళమే అమ్మా. మీరు పేదవాళ్ళే కానీ అగ్రవర్ణాలమ్మా, మీరు అగ్రవర్ణాల వల్ల మీకు ఇవ్వడం జరగదమ్మా అని చెప్పేసి మేము అమ్మ చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా చాలా బాధతో ఇదేంటి వాళ్ళకైనా ఇవ్వడమా, మేము అర్హులు కాదా, మేము రేషన్ కార్డులు ఉన్నాయి మాకు, మేము పేదవాళ్ళు మాకు ఇంట్లో ఎవరు కూడా ఉద్యోగస్తులు ఎవరు లేరు, మేము అగ్రవర్ణలు అయితే అవుతాం, మేము రెడ్డిలో అయితే అవుతాం, కమ్మాసవుతారు రెడ్డిలు అని బ్రాహ్మణులు అవనే వైశాస్ అవనే వాళ్ళలో కూడా పేదవారు ఉంటారని ఒక వాళ్ళ ఇండికేషన్ చేసి